ఫోన్ లేపడానికి భయం వేస్తుందానా? ఫోన్ లేపితే ఏ వరకు ఏమంటారు అనేది భయం లేసిందే. యూట్యూబ్లోనేమో ఎగిరెగిరి దుంకుతీవి. నేను కేసీఆర్ సైడ్ మాట్లాడతలేను, ఇక్కడ మాట్లాడతలేను. నేను ఉన్నది కాంగ్రెస్ పార్టీ, నాది కొడంగల్, నాది కూడా కొడంగల్ నుంచే మాట్లాడుతుందా. నేను కూడా నిన్ను తిడదామని ఫోన్ చేయలేదు, నీతో మాట్లాడాలని ఫోన్ చేసిన. రైతు బంధు ఎందుకు పడతలేదు? మెయిన్ పాయింట్, మేము రైతులము, మాకు ఎటువంటి ఆదాయం లేదు, కూలి చేసుకొని బతికెట్టుకోలేము. ఇంత భూమి ఉంది, అది వానాకాలం పంట, వర్షం పడితే తప్ప పంట వండదు. ఈ కాలం వర్షం లేదు, పంట లేదు, మరి మాకు రెస్పాన్స్ ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కొడంగల్ మండలం డెవలప్మెంట్కు ఎన్నో కోట్లు నిధులు విడుదల చేసిండు. ఆ నిధులు ఎవరికి పోతున్నాయి అంటే గుంపు మేస్త్రిలకు పోతున్నాయి. గుంపు మేస్త్రిలు అంటే ఎవరంటే లీడర్లు, ప్రతి లీడరు అక్కడ మిగిలిన డబ్బును పంచుకుంటున్నారు. మరి పంచుకుంటున్నప్పుడు మరి పేదోడు ఏం కావాలి? రైతు బంధు ఇవ్వకుండా సీసీ రోడ్లు అంత అవసరమా? సీసీ రోడ్లే వేయలేని ఫస్ట్ ఏమన్నా రాయి దాంట్లో ఎలక్షన్ టైంలో రాసి పెట్టిందా? మరి సీసీ రోడ్లు వేసేటంత పని ఏముంది? ఇప్పుడు రైతులు రైతు బంధు వేస్తే వాళ్ళు సంతోషపోతారు. రైతులు ఏ విధంగా సంతోషపోతారు అనే ఒక కాన్సెప్ట్ తెలియని మనిషి రేవంత్ రెడ్డి. మరి ఆ సీసీ రోడ్లు అంతా ముఖ్యమేముంది? ఇప్పుడు రైతు బంధు వేసిన తర్వాత కూడా సీసీ రోడ్లు వేయచ్చు, నెక్స్ట్ బడ్జెట్లో కూడా సీసీ రోడ్లు వేయచ్చు. ఈ ఐదేళ్ళ కాలంలో నువ్వు ఎప్పుడైనా సీసీ రోడ్లు వేయచ్చు. కానీ సీసీ రోడ్లు ఏముంది వేయాలన్న గ్యారంటీ ఏముంది? ఎవరైనా అడిగినరా? బస్సులు ఫ్రీ ఎవరైనా అడిగినరా? మరి నువ్వు ఎందుకు, నీకు మరి నీకెందుకు చెబుతున్నావు? మరి నువ్వు ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, మరి నీకు మేము ఎందుకు క్వశ్చన్స్ చేస్తున్నాము అంటే నువ్వు ప్రజల కోసం పోరాడినవు, ఈ పరిపాలన బాగలేదని చెప్పినవు, అది మెచ్చుకొని జనమంతా ఓటేసినారు. నిన్ను నువ్వు అన్నది కూడా నిజమే. అప్పుడు బాగలేకుంటే బాగలేదన్నారు, ప్రజలు ఓటేస్తే గెలిచిండ్రు. నువ్వు ఒక్కడు వేయలేదు, నేను ఒక్కడిని వేయలేదు, అందరు వేస్తే గెలిచిండు, కరెక్టే. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రజలు బస్సుల్లో, నీకు తెలిసే ఉండొచ్చు, సూహ్యం ఉండొచ్చు, పబ్లిక్ పడతలేదు, లేడీస్ కొట్టుకుంటున్నారు. ఇప్పటికీ మా కొడంగల్ లోపల ఎప్పుడు లేని జనము కొడంగల్లో ఇప్పుడు కనిపిస్తుంది, మొత్తం లేడీసే. మగోడిని ఎక్కడిని సలేరు, మగోడు తాకుతే వాడిని గలబడుతున్నారు. అటువంటి సిచ్యువేషన్ కొడంగల్ లోపల బస్సుల్లో జరుగుతుంది. బస్సులు కూడా నడిపించే డ్రైవర్లు కూడా భయపడుతున్నారు. బస్సులు కూడా ముందుకు పోతలేవు, ఒక మనిషి వాటిస్ కూడా లేదు, ఒక లీడర్ వాటిస్ కూడా లేడు, లీడర్ అనే కొడుకే లేడు. కోడంగల్ లోపల లీడర్లు లేరు, కాంగ్రెస్ రౌడీలే ఉండరు తప్ప వాళ్ళు కూడా ముఖం చాటేసి ఎక్కడ ఉండరో తెలియదు. కాంగ్రెస్ ఒక నాయకుడు కూడా లేడు, ఎవరికి చెప్పుకుందాం ఈ బాధ అంటే ఈ లేడీస్ మరి బస్సులో ఇలా వేసినారు, బస్సులో కొట్టుకుంటున్నారు లేడీస్ అని ఎవరికి చెబుదామంటే మాకు ఎదురొచ్చిన లీడర్ లేడు, లేడు మా ప్రజల గోస అయిన లీడర్ లేడు. మీరు మీకు అందుకే నేను ఇప్పుడు ఫోన్ చేసింటే మీరు లిఫ్ట్ చేయలేదు, వాట్సాప్లో మీకు మెసేజ్ పెడుతున్నాను. ఈ మరి మూడు ఎకరాల వాడ రైతు బంధు వేయలేదు, వానికి మనం బాక్యం లేము, వాని అపకేం మనం బాకలేము. కానీ ఇది కేసీఆర్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ కాబట్టి తప్పకుండా వేయలే. వీడు వేస్తలేడు. వేయకుండా ఏం చేస్తున్నాడు అంటే రోడ్డు మీద మట్టిలో సిమెంట్లో కలిపి నీళ్ళు కలిపి రోడ్లు వేస్తున్నాడు కొడంగల్ మండలం లోపల. అందులో మిగిలిన లచ్చలు లచ్చలు లాస్ట్కు పంచుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది ఇంతకుముందు రాజశేఖర టైంలో, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినప్పుడు కూడా ఇదే లీడర్లు అంటే వీళ్ళు కానీ ఇంతకుముందున్న లీడర్లు కానీ బతికినారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్లో ఆ కాంగ్రెస్లో ఉన్నోళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినారు. ఇప్పుడున్న కాంగ్రెస్లో అప్పటి కాంగ్రెస్ వాళ్ళు లేరు, తక్కువ ఉన్నారు. అంటే ఉన్నోడు బతుకుతున్నాడు కాంగ్రెస్లో తప్ప పేదోడు బతుకుతా లేడు, పేదోనికి ఏం మిగులుతలేదు. ఒక రైతు బంధు వస్తే పేదోడు చాలా సంతోషపోతాడు. ఒక రైతు బంధు ఏమను, రుణమాఫీ వద్దు, ఇప్పుడు రుణమాఫీ అయిపోయింది, అది నీకు దమ్ము లేదు,
రేవంత్ రెడ్డి దమ్ము లేదు, చెయ్యడు, ఇవన్నీ పనులు మానుకొని మాకు రైతు బంధు 4 ఎకరాల వరకు 5 ఎకరాల వరకు పడేటట్లు చూడమని యూట్యూబ్ లోపల నువ్వు మళ్ళీ నీ ఛానల్ని ఓపెన్ చేసి చెప్పాలని నీకు కోరుతున్నా. నీ ఛానల్ని ఓపెన్ చేసి మళ్ళీ కొట్లాడు, ప్రజల కోసం కొట్లాడు, నువ్వు ప్రజా మనిషివి, నేను ఎవరు తప్పుపట్టలేదు. ఇప్పుడు యూట్యూబ్లో ఎంతోమంది మేము మాట్లాడుతున్నారు, వాళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను కూడా నేను లేక ప్రజల మనిషిని, ప్రజల కోసం మాట్లాడే మనిషిని, ప్రజల కోసమే నిజాన్ని మాట్లాడే మనిషిని, కొట్లాడే మనిషిని. కాబట్టి ఈరోజు నీతో నేను మాట్లాడుతున్నా. నీ యూట్యూబ్ ఛానల్ చాలా చేసి ఈ ప్రజల గోస మన సీఎం దాకా వెళ్ళేటట్లా నువ్వు చూపించాలి, ప్రజల కోసం పోరాడాలి. నువ్వు ఒక లీడర్ కావాలి. నువ్వంతా పోరాడి అన్ని కొట్లాడలు కొట్లాడి నీవు నీ ఆపత్తి నువ్వు ఏం పొందినవో మేము చూడలేము, కానీ చాలా కష్టపడ్డావు. 10 సంవత్సరాలు కేసీఆర్ మీద కొట్లాడినవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నువ్వు పోరాటం చేయాల్సిన పని ఉంది. కాబట్టి నీవు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొట్లాడి మాకు పేదవాళ్ళకు, చిన్న చిన్న రైతులకు, పెద్ద రైతులకు నువ్వు పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు ఆనందు, పెద్ద నంది అమ్మ, కోనంగల్ మండలం, వికారాబాద్ జిల్లా.